దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భారీ బడ్జెట్ చిత్రాలు హృదయాలను ఆకట్టుకునే యూనిక్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తూ నిర్మాణ సంస్థగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. స్టార్ హీరోలు దర్శకులతో పాటు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వరుస సినిమాలను రూపొందిస్తోంది లైకా. డిఫరెంట్ సినిమాలను అందించాలనుకునే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ సంస్థ కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజెస్గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుందన్నారు. మా బ్యానర్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియచేయడానికి సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. తాను చెప్పిన యూనిక్ పాయింట్ నచ్చింది. అలాగే సంజయ్ లండన్లో స్క్రీన్ రైటింగ్లో బిఎన్ పూర్తి చేశారు. అలాగే టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీంకి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్లో స్పెషలైజేషన్ కోర్సులను నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఫిల్మ్ మేకర్కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నా. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చడం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. దాన్ని రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు వారు తెలియచేయటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థ్యాంక్స్. ఇది నాకెంతో ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఇది నా బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ కుమారన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.